హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్విచ్ బోర్డ్ అనేది ఎలా క్లీన్ చేయాలో చూద్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్విచ్ బోర్డ్ అనేది ఎంత నల్లగా మురికిగా ఉందో దీనిని ఇప్పుడు కొత్త దానిలా ఎలా చేసుకోవచ్చో చూద్దాము దానికోసం మనం రెగ్యులర్గా యూజ్ చేసే మౌత్ పేస్ట్ని తీసుకోండి మౌత్ పేస్ట్ని బ్రష్ సహాయంతో స్విచ్ బోర్డ్కి అంతా అప్లై చేసుకోండి మనం స్విచ్ బోర్డ్ అనేది క్లీన్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటంటే ఫస్ట్ మనం మెయిన్ అనేది ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత కాళ్ళకి చెప్పులు అనేవి వేసుకోవాలి ఇలా చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అనేది జరగదు ఇలా మంచిగా అప్లై చేసుకోండి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ మనము క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం మంచిగా అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇలా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రష్తో మనము రబ్ చేసుకోవాలి ఇలా మంచిగా రబ్ చేసిన తర్వాత ఇలా రబ్ చేస్తున్నప్పుడే మనకు మరకలు అనేవి పోతున్నాయి చూడండి ఎలా నీట్గా అవుతుందో ఆ తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడుచుకోండి చూసారా ఎంత నీట్గా అవుతుందో అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ అనేది క్లాత్కి అద్దుకొని తుడుచుకోండి మనకు నీట్గా క్లీన్ అయిపోతుంది చూసారా కొత్త దానిలాగా అవుతుంది అన్ని మరకలన్నీ పోతున్నాయి చూడండి మనకు అన్ని మార్క్ నల్ల మార్కులు అన్నీ పోయి మంచిగా తెల్లగా మారిపోయింది కొత్త దానిలాగా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి